నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు దేశంలోనే అతి తక్కువ ధరకు మేము కొన్నామంటూ ఈ కొనుగోలుతో లాభమే అంటూ విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకుంటూ ఉంది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ఒక్కటే ఒకటి అడుగుదలుచుకున్నా డిసెంబర్ రెండు వేల ఇరవై నవంబర్ రెండు వేల ఇరవైలో దేశంలో ఇదే సంస్థ సెకీ పిలిచినటువంటి టెండర్లలో అత్యధిక లోయెస్ట్ టెండర్ రెండు రూపాయలకు వచ్చింది సోలార్ది మీకు రెండు నలభై తొమ్మిది చౌకగా ఎట్లా కనపడుతోంది అని అడుగుతున్నా మరి అదే టైంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది టెండర్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే వచ్చింది ఆ రోజున ఇదే టెండర్లలో ఎవరైతే మీ దగ్గరికి ఇవాళ అప్రోచ్ అయ్యారో అదానీ సంస్థ వీళ్ళు రెండు రూపాయల తొంభై పైసలు పైన వేశారు ధరని ఇరవై రెండు నెలల తరువాత తొమ్మిది వేల మెగావాట్లకు టెండర్ వేస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మేము అదానీలతో విద్యుత్ కొనుగోలు చెయ్యము ఇది చాలా ఎక్కువ ధర ఉంది అని చెప్పేసి ఇరవై రెండు నెలలుగా ఎవరూ కొనకుండా ఉంటే మీరు మాత్రం గంటల్లోనే సెప్టెంబర్ పదహైదవ తారీఖున మీకు లెటర్ రాస్తుంది సెకీ మాకు టెండర్ వేసినటువంటి అదాని ధర తగ్గించుకోవాలనుకుంటున్నాడు రెండు రూపాయలు తొంభై పైసలు కాదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇవ్వాలనుకుంటున్నాడు అని సెప్టెంబర్ పదహైదున లెటర్ రాస్తే రెండు వేల పదహారున మీరు ఆమోదం తెలుపుతారు సాయంత్రం లెటర్ వస్తుంది మరుసటి రోజు పొద్దునకే క్యాబినెట్ నోట్ రెడీ అవుతుంది క్యాబినెట్ అప్రూవల్ అయిపోతుంది ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఎటువంటి ఎవాల్యుయేషన్ లేకుండా దాని లోతుపాతలు పరిశీలన చేయకుండా మంచి చెడ్డలు చూడకుండా ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారని నేను అడుగుతున్నా ఇది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మీకు చౌక కనపడుతుందా అదే తారీఖునే మీకు రెండు రూపాయలకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకే విద్యుత్ కొనుగోలు వైపు జరుగుతూ ఉంటే ఇరవై రెండు నెలల తర్వాత సోలార్ ప్యానెల్ ధరలు ఇంకా పతనం అయిపోయిన తర్వాత మీకు అది ఎట్లా చౌకగా కనపడింది అని నేను అడుగుతున్నా రెండవది అంత చౌకగా ఉంటే మరి దేశంలో ఇతర రాష్ట్రాలు ఆ విద్యుత్ని ఎందుకు కొనుగోలు చేయలేదు అని నేను అడుగుతున్నా నిన్నటిదాకా మీరేం చెప్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అవసరానికి మించి విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం మూలన మనకున్నటువంటి గ్రిడ్ ఇబ్బందులు పడుతుంది వ్యవస్థ తట్టుకోలేకపోతుంది కాబట్టి గ్రిడ్ సెక్యూరిటీ ప్రాబ్లంతో కొనుగోలు ఆపేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి పవన విద్యుత్ సంస్థలతో వందకు వంద శాతం కూడా నిలిపే ఇచ్చారు మీరు ఏమని మీ గ్రిడ్ తట్టుకోవడం లేదు అని మరి ఇవాళ ఇవాళ పదివేల మెగావాట్లని మీరు బయట రాష్ట్రాల నుంచి కొంటూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ వ్యవస్థ తట్టుకుంటుందా అని నేను ప్రశ్నిస్తున్నా రాత్రికి రాత్రి మీరేం పెట్టుబడులు పెట్టారు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా మీరు ట్రాన్స్కోలో కానీ డిస్కౌంట్లో కానీ అభివృద్ధి చేయలేదే కేవలం రైతులకు పెట్టే ట్రాన్స్ఫార్మర్లు తప్ప భారీ లైన్లని మీరు ఎక్కడ అభివృద్ధి చేయలేదే ఏ రకంగా మీరు ఈ తొమ్మిది వేల మెగావాట్లని గ్రిడ్ సెక్యూరిటీ ఉందని మీరు చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కోర్టులో వెళ్ళి చెప్పారు మీరు అసత్యాలు గ్రిడ్ తట్టుకోదు అని మరి ఈ తొమ్మిది వేల మెగావాట్లకి గ్రిడ్ ఎట్లా తట్టుకుంటుందో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రతిపాదనకి నిర్ణయం తీసుకునే ముందు కనీసం లెక్కలు కూడా చూడరా మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు వస్తోంది మేము కొంటున్నామని చెప్పేసి క్యాబినెట్లో చెప్పారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా డిస్కామ్లకు చేరేటప్పటికీ అంటే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చేరేటప్పటికీ మీకు పడేటువంటి ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలేనా ఇంకా ఎక్కువ చెప్పండి నా లెక్కల ప్రకారం అది మూడు రూపాయల యాభై పైసల నుంచి నాలుగు రూపాయల యాభై పైసల వరకు కూడా డిస్కౌంట్లకు చేర పవర్ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం రోజు ఫ్రిడ్జ్లు టీవీలు కొనండి అని చెప్పి కింద ఎక్కడో వేసింటాడు ధరలు అధికం పన్నులు అధికం ట్రాన్స్పోర్ట్ అధికం అని అట్లా రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఎన్ని అదనాలు ఉన్నాయో ప్రజల ముందు చెప్పండి ఇది నేరుగా ప్రజల్ని మోసం చేయడమే రైతుల కోసం పెట్టిన స్కీమ్ కాదు ఇది అదానీల కోసం చేస్తున్న ఒక స్కామ్ ఇది ఖచ్చితంగా రైతుల పేరుతో ఒక సమున్నతమైనటువంటి ఆశయాన్ని చూపి ప్రజల్ని నేరుగా మోసం చేసేటువంటి పనిది ఈ పోని ఇన్ని వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా ఇది సోలార్ ప్యానెల్స్ వాళ్ళు తయారు చేస్తామని చెప్తుండేది గుజరాత్లో జీఎస్టీ పోయేది గుజరాత్ రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల రూపాయల పైన జిఎస్టీ గుజరాత్ రాష్ట్రానికి పోతాయి పోనీ సోలార్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు రాజస్థాన్లో పెడుతున్నారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రాజస్థాన్కి అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ లైన్లో మనం తీసుకుని వచ్చుకుని కొనుక్కోవాలి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసాలకని చెప్పి మమ్మల్ని నమ్మిస్తారా నమ్మమంటారా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలేని నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ డిస్కామ్లకు చేరా మీకు పడేటువంటి ధర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలేనా కాదు ఇంకా ఎక్కువ నేను సవాల్ చేస్తున్నా మాకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు లెక్కలేస్తే మూడున్నర నుంచి మూడున్నర రూపాయలు కనీసం పడుతుంది కేంద్రం కొన్ని ఇచ్చినటువంటి బెనిఫిట్లు విడ్డ్రా చేస్తే నాలుగున్నర రూపాయలు పడుతుంది మరి ఇది ప్రజల్ని మోసం చేయడం కదా రైతులకు ఒక స్కీమ్ అని చెప్పి అదానీలకు ఇచ్చినటువంటి ఒక స్కామ్ కాదా ఇది ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నింటినీ తెలియవు అని మేము అనుకోవాలా లేక అధికారులు దాచిపెట్టారనుకోవాలా అధికారులు ప్రజలకు ఏం చెప్తున్నారో క్యాబినెట్కి కూడా అదే చెప్పారా అవకాశం ఉంది ఎందుకు అనంటే ఈ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో శాసనసభలో ముఖ్యమంత్రి గారి చేత అసత్యాలు అర్ధసత్యాలు చెప్పించింది ఇదే అధికార వ్యవస్థ ఓ అద్భుతమైనటువంటి వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ రంగంలో ఏర్పాటు చేస్తే అదేదో దారుణాలు అన్నట్టుగా అసెంబ్లీలో చిత్రీకరించారు ఇవాళ కూడా అదే జరుగుతోందని నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా అంటే ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడులు రాకుండా రాష్ట్రమే ప్రత్యక్షంగా ఇంకో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ప్రోత్సహించడం కాదా ఇది ఎవరన్నా ముఖ్యమంత్రులు పోయి మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అంటే మీరు పెట్టుబడులు ఆ గోజ రాజస్థాన్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు మీరు తీసుకుంటారా ఏమి ఈ రాష్ట్రం గొడ్డుపోయిందా ఈ రాష్ట్రంలో వేల ఎకరాలు సేకరించి పెట్టారు కదా మీరు కూడా టెండర్లు పిలిచారు కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సోలార్ పార్కులకు ల్యాండ్లు ఏర్పాటు చేస్తే మీరు వచ్చిన తర్వాత ఆరు వేల మెగావాట్లకి టెండర్లు పిలిచారు కదా ఆ టెండర్లలో కూడా అధిక శాతం ఇదే అదాని అండ్ కంపెనీకి దక్కినాయి కదా దాంట్లో అక్రమాలు జరిగాయని మేము ఆరోపణలు చేస్తే ఆ తర్వాత దాన్ని కోర్టు కొట్టేసింది కాబట్టి మళ్ళీ అదే దొడ్డి దొడ్డిదారిని ఇవ్వడం కోసం ఈ ప్రయత్నాలు కదా అది ఒకవైపు కోర్టులో ఉంది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు కావలిస్తే ఫ్రెష్గా టెండర్లు పిలుచుకోండి ఎస్ ఎందుకు మీరు ఫ్రెష్గా టెండర్లు పిలవడం లేదు పిలవండి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మేము ఈ స్కీమ్కి వ్యతిరేకం కాదు మీరు పదివేల మెగావాట్లు పెడతారో యాభై వేల మెగావాట్లు పెడతారో ఈ రాష్ట్రంలో మీరు ఖచ్చితంగా పెట్టండి ఈ రాష్ట్రంలో పెట్టండి ఈ రాష్ట్రంలో పెట్టండి చట్ట ప్రకారం ఏపీఆర్సి అనుమతులు తీసుకుని రైతులకు మేలు జరిగేటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రంలో పెట్టండి ఈ రాష్ట్రంలో రైతులకి న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది ఈ రాష్ట్ర జీఎస్టీకి లాభం చేకూరుతుంది ఎవరో గుజ గుజరాత్ రాష్ట్రానికి గుజరాత్లో వ్యాపారస్తులకి కేవలం ప్రధానులకి ఇంకెవరికో దగ్గరకు ఉన్నారు అనేటువంటి ఒక భావజాలంతో ఒక నమ్మకంతో విశ్వాసంతో ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతామా ఎవరి కోసం ఈ నిర్ణయాలు ఎవరి కోసం ఈ నిర్ణయాలు ఈ రాష్ట్ర రైతుల కోసమే అయితే మరి రెండు రూపాయలు రూపాయి తొమ్మిది తొమ్మిది రూపాయ ఒక రూపాయి తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది పైసలు అదే రోజున వీళ్ళు టెండర్లు పిలిచినటువంటి కాలంలోనే ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలకు టెండర్లు వచ్చాయి రెండు